హాయ్ యూస్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ సో ఇవాళ రేపు మన అవసరానికి బ్యాంక్ ఖాతా తెరవాల్సిన పరిస్థితి ఉంది సో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కనుక మెయింటైన్ చేస్తే కనుక దానికంటే లాభం కంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు సో అది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం త్రీ మినిట్స్లో మాట్లాడుకోబోతున్నాం దానికోసమే సో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే కనుక ఏమవుతుంది ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయంటే మినిమం ట్రబుల్ అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి జనరల్గా శాలరీ అకౌంట్స్ కానీ విద్యార్థులు సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి ఏం చేస్తారు ముందే బ్యాంక్స్ అన్ని జీరో అకౌంట్స్ కింద వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడైతే మీరు జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసినంత కాలం మీరు ఒక ఎంప్లాయీగా అక్కడ పనిచేసినంత కాలం ఆ అకౌంట్ జీరో బ్యాలెన్స్తో మీకు రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ మీ సంస్థను వదురు వేరే సంస్థలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్ మీకు క్రియేట్ చేస్తారు సో దీన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారు అది అట్లాగే ఉంటూనే ఉంటుంది సో దీని మీద ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయకపోతే అంటే జనరల్గా మీరు శాలరీ అకౌంటే కదా అది జీరో అకౌంటే కాబట్టి మనం ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు కానీ కొన్ని రోజులకి అది జనరల్ అకౌంట్ కింద మారిపోతుంది సో ఆ అకౌంట్ మారినప్పుడు కనీసం మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కనుక ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎక్స్ట్రా ఛార్జెస్ సర్ ఛార్జెస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు సో ఫైనల్గా అల్టిమేట్గా మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కనుక మీరు యూజ్ చేసుకుని ప్రజెంట్ వర్క్ చేస్తుంది ఏదైతే ఉందో దాని అకౌంట్ని మీరు మెయింటైన్ చేస్తూ మిగిలిన రెండు మూడు అకౌంట్లు కంటే అలా బ్లాంక్ గా ఉంచుతాయి తర్వాత దానికి మీరు ఎక్కువగా సర్ పే చేయాల్సి ఉంటుంది సో అవి జనరల్ అకౌంట్లోకి మారిపోతే దానికి చార్జెస్ పడతాయి సో అది వేలల్లో కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మినిమమ్ బ్యాలెన్స్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి తక్కువ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తే చాలా మంచిది అనేది ఆర్థికంగా నిపుణులు చెప్తున్న ఇది సో శాలరీ అకౌంట్ మస్ట్ అనుకున్నప్పుడు దాన్ని మాత్రమే ఎంచుకోండి ఎట్లాగైనా జనరల్గా మనం ఒక శాలరీ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటాం ఒకటి పర్మనెంట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటాం లేదా డ్యూయల్ అంటే రెండు కానీ ఖాతాలు ఉన్నవి ఉమ్మడి ఖాతా అనేది ఒకటి మనం జాయింట్ అకౌంట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంటాం సో ఇవి సరిపోతాయి ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రాగా మెయింటైన్ చేయాల్సి వస్తే కనుక పాతవి ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే ఈ సర్ ఛార్జెస్ మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అంటారు డెబిట్ కార్డ్ ఛార్జెస్ అంటారు సో ఇట్లా ఛార్జెస్ సంబంధించిన అన్నీ మీకు వరుసగా వస్తూనే ఉంటాయి కాబట్టి మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేనప్పుడు వాటికి సంబంధించి కూడా ఛార్జెస్ పడతాయి సో అది మీకు తడిసి మోపడవుతాయి భారంగా అవుతుంది సో ఈ ఇది ఒక్కటే కాకుండా రేపు ఐటీ రిటర్న్స్ ఏదైనా మీరు సబ్మిట్ చేసినప్పుడు కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఐటీ రిటర్న్స్ అప్పుడు మీరు ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఐటీకి మీరు అప్ చెప్పాల్సి ఉంటుంది సో ఆ టైంలో మినిమం బ్యాలెన్స్ అనేది కావాలి సో ఆ టైంలో మీరు కనుక అక్కడ ఎంత ఎంత అకౌంట్ ఉంది ఏ ఏ మెయింటైన్ చేస్తున్నారని బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకోవాలనుకున్నా మీరు మళ్ళీ మినిమం బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి అప్పుడు వరకు ఏవైతే ఛార్జెస్ పడ్డాయో ఆ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇంత తంగా ఉంటుంది కాబట్టి వీటికి వెళ్ళే బదులుగా మీరు పర్మనెంట్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేసుకోండి వీలైతే మ్యాక్సిమమ్ మీరు అకౌంట్ ప్రతిసారి ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు వెళ్తున్నప్పుడు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్తున్నప్పుడు సేమ్ అకౌంట్ అంటే మీ పర్మనెంట్ అకౌంట్నే మీరు శాలరీ అకౌంట్ కింద పెట్టుకుంటే కనుక మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దాని మీద సర్ ఛార్జెస్ ఇవేమీ అవసరం ఉండదు ఎందుకంటే మీకు రెగ్యులర్గా శాలరీ వచ్చి అందులో పడుతుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అనేది మీకు సరిపోతుంది సో క్వార్టర్లీ మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు కట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువగా మీ అకౌంట్లోంచే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా అదన భారం పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ అట్లా చేసుకుంటేనే బెటర్ మీరు ఒకవేళ ఏదైనా అకౌంట్ మీరు ఓపెన్ చేసి అది నిర్లక్ష్యంగా ఉంటుంది అంటే జనరల్గానే మనం అది శాలరీ అకౌంట్ కదా మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ దాని తర్వాత అది పెద్ద అమౌంట్ కింద తయారవుతుంది బ్యాంక్స్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి మీరు ఐటీ రిటర్న్స్ అప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో మీరు వెళ్ళండి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టండి సింపుల్గా రిక్వెస్ట్ లెటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆటోమేటిక్గా మీరు ఏదైతే బ్యాంక్ సంబంధించినవి చెక్బుక్ కానివ్వండి ఏటీఎం డెబిట్ కార్డ్ కానివ్వండి ఏదైనా ఉంటే అవి మీరు సబ్మిట్ చేసేసి మీరు క్లోజింగ్ లెటర్ ఒకటి ఇస్తే కనుక వితిన్ సెకండ్స్లోనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఆటోమేటిక్గా అకౌంట్ క్యాన్సిల్ అయితే అయిపోతుంది సో ఇది బెటర్ ఆప్షన్ సో ఇలా చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో పర్మనెంట్ అకౌంట్ని మీరు శాలరీ అకౌంట్ కింద మార్చుకోండి రేపు పిఎఫ్కి సంబంధించిన ఇబ్బందులకు వచ్చినప్పుడు కూడా మీకు ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పర్వనెంట్ అకౌంట్ని మీరు శాలరీ అకౌంట్గా మార్చుకుంటే కనుక ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడవచ్చు ఇటువంటి సర్చార్జ్ నుంచి ఎక్కువ పడకుండా మీరు బయటపడడానికి అవకాశం ఉంది కాబట్టి మినిమం ఏదైనా ఎక్స్ట్రా అకౌంట్స్ ఉంటే కనుక త్వరగా క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనకే ఈ అమౌంట్కి ట్రాన్సాక్షన్ సంబంధించినవి కానీ ఎక్స్ట్రా బాడీ అనేది అయితే ఉందో అది మనం బే చేయాల్సిన అవసరం అయితే ఉండదు థ్యాంక్ యూ సో మచ్